కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి రాజకీయం కాంగ్రెస్లో తలచూ హాట్ టాపిక్ అవుతుంది సోమవారం సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెనక్కి తగ్గారు సంచలన ప్రకటన ఏమైందని మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించినా వాటి గురించి ప్రశ్నించవద్దని చెప్పుకొచ్చారు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు అయితే రేవంత్ రెడ్డిపై ఒక రేంజ్లో ఫైర్ అయిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని పెద్ద ఎత్తున మీడియా సర్కిల్స్లో ప్రచారం సాగింది మరోవైపు జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని హైకమాండ్ ఫిర్యాదు చేయడానికి ముందే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకుంటున్నారనే చర్చ కూడా జరిగింది కానీ సంచలన ప్రకటన చేస్తారని భావించిన జగ్గారెడ్డి అలాంటిదేమీ లేదని చెప్పడంతో అసలేం జరిగిందనే దానిపై టాక్ మొదలైంది జగ్గారెడ్డి అసంతృప్తితో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి ఆయన్ని కన్విన్స్ చేశారని కొందరు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై తర్వాత మాట్లాడదామని ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డికి సూచించారని సమాచారం ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ రావడంతోనే జగ్గారెడ్డి ఈ విషయంలో సైలెంట్ అయ్యారని తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని భావిస్తున్నారు మరోవైపు జగ్గారెడ్డిని రాష్ట్ర స్థాయిలో కొందరు కీలక నేతలే బుజ్జగించారనే చర్చ కూడా సాగుతోంది జగ్గారెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డితో కయ్యం కంటే సయోధ్య ద్వారానే ముందుకు వెళ్తే మంచిదనే అభిప్రాయం కొందరు వెలుబుచ్చారని అంటున్నారు సమస్యగా పోరాటం ద్వారా కాంగ్రెస్ని బలోపేతం చేసుకుందామని కాంగ్రెస్ ఎదుగుతున్న సమయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దని చెప్పడంతో జగ్గారెడ్డి కూలైనట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి